నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది, హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ కుమార్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సెక్షన్ 482 క్వాష్ పిటిషన్ అంటే ఏంటి? సెక్షన్ 482 క్వాష్ పిటిషన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 482 అంటే ఆర్టికల్ 226 అని చెప్పి ఒకటి ఉంది మనకి. ఆ హైకోర్టులోనే మనం ఎవరైనా కేసు దావా వేసుకోవాలి. ఈ క్వాష్ పిటిషన్ జనరల్గా ఎందుకు కోరుతారంటే, కొంతమంది కావాలని ఏదైనా ఫైనాన్షియల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు ఏదో రకంగా వాడిని ఇరికిచ్చి, అదర్ సైడ్ వాడిని ఇరికిచ్చి, అదర్ పార్టీ వాడిని ఇరికిచ్చి, లేనిపోయిన కేసులు బనాయించి, ఒక ఎఫ్ఐఆర్ సృష్టించి, ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి, లేనిపోయినవి క్రియేట్ చేసి, ఒక ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ లాడ్ చేసి అది తీసుకెళ్ళి హైకోర్టులో వేయటాలు జరుగుతాయి. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఈ క్వాష్ పిటిషన్ ఎప్పుడు వేస్తారంటే, ఈ మధ్యకాలంలో 498 ఈ మహిళల మీద వేధింపులు, వరకట్టం వేధింపులు అని చెప్పి భర్తలు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి, అందరూ కాదు కొంతమంది మహిళలు లేకపోయినా కూడా వాళ్ళు కావాలని పోలీస్ స్టేషన్లో ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వడాలు జరుగుతున్నాయి. దాని ద్వారానే అప్పుడు భర్తలు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా హైకోర్టులో క్వాష్ పిటిషను చేయటాలు జరుగుతుంది. క్వాష్ పిటిషన్ చేసిన తర్వాత కూడా కోర్టు కూడా అన్ని కూడా డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించిన తర్వాత ఎఫ్ఐఆర్లో కరెక్ట్గా ఉందా లేదా, లేదంటే ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు ఎఫ్ఐఆర్ అంటే, అది ఏమన్నా వాడు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి సృష్టించి లేనిపోయినవన్నీ దాంట్లో బనాయించి వీళ్ళు ఏమన్నా కోర్టులో సమర్పించారా అని కోర్టు క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇతని దాంట్లో ఎటువంటి ఇది లేదు, అతను అంతా అతను ఇన్నోసెంటే, వీళ్ళే కావాలని లేనిపోయిన కేసు బనాయించి ఎఫ్ఐఆర్ సృష్టించి చార్జ్షీట్ పెట్టి సమర్పించి కోర్టులో సబ్మిట్ చేశారని కోర్టుకి దాకా దృష్టికి వెళ్తే, అప్పుడు కోర్టు విచారించిన తర్వాత ఇతను చేసిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు అని చెప్పి ఆటోమేటిక్గా ఆ క్వాష్ని డిస్మిస్ చేయడం జరుగుతుంది. ఒకసారి డిస్మిస్ అయిందంటే ఆటోమేటిక్గా అతను బయటపడినట్టే, ఆటోమేటిక్గా క్వాష్ ఆర్డర్ వస్తుంది. జనరల్గా ఒక్కొక్కసారి రాదు. ఒకవేళ అతను చేసిన దాంట్లో ఏదన్నా కొంచెం వాళ్ళకి డౌట్ ఉన్నా స్టే ఆర్డర్ వరకు వస్తుంది, అంతా విచారించే వరకు ఆపెడతారు, పెండింగ్లో పెడతారు అది క్వాష్ పిటిషన్ని. అంతా అయిన తర్వాతనే, విచారించిన తర్వాత అన్నీ పరిశీలించిన తర్వాతనే, అప్పుడే ఏది నిజమో ఏది అబద్ధం అనేది తెలిసిన తర్వాతనే అప్పుడే వీళ్ళకి అంత ఈజీగా క్వాష్ పిటిషన్ ఈజీగా రాదు ఎవరికైనా సరే. ఎందుకంటే వాళ్ళు ఎఫ్ఐఆర్లో పెట్టే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అబద్ధాలు ఉన్నాయని చూసిన తర్వాతనే ఇస్తారు. దీన్ని మటుకు ఇది బెయిలబులే, ఇది 482 అనేది బెయిలబుల్, ఇదే ప్రాబ్లమే లేదు. కాకపోతే అంతా హైకోర్టు ద్వారానే ఇది వాళ్ళు అక్కడ విచారించిన తర్వాతనే అన్నీ ఓకే అంటేనే, అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్తేనే వాళ్ళు వేసింది ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంటే, ఫ్యాబ్రికేటెడ్ ఎఫ్ఐఆరే, ఫాల్స్ ఎఫ్ఐఆర్ అంటారు దాన్ని, ఫాల్స్ ఎఫ్ఐఆర్, ఫాల్స్ ఎఫ్ఐఆరే కోర్టులో సమర్పించాడని కోర్టు దృష్టికి వెళ్తే కనుక ఆటోమేటిక్గా వాళ్ళకి క్వాష్ వచ్చే ఆస్కారం అయితే ఉంది.